తిరుపతి రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలి వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు రుయాలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు రుయా ఆసుపత్రి టీటీడీ పరిధిలోకి వస్తే పేద ప్రజలకు అందించే వైద్య సదుపాయాల్లో రాష్ట్ర మొదటి స్థానం సాధిస్తుందని తెలిపారు ప్రజలకు అత్యవసర వైద్యం అందుబాటులో ఉండేలా బోర్డు సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అక్కడ మోతాదుకు మించి బాధితులు ఎక్కువ వస్తున్నారు ఆక్సిజన్ కొరత ఉంది అని చెప్పని ఎవరికి చెప్పుకోవాలండి వాళ్ళు నెలలో ఒకసారైనా జిల్లా ఉన్నతాధికారులు రుయా హాస్పిటల్ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలేమి వాళ్ళకి ఎటువంటి నిధులు అవసరమవుతున్నాయి అక్కడ కనీస మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాల్సినటువంటి బాధ్యత కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండదండి కాబట్టి దయచేసి రాజకీయ నాయకుల ప్రమేయాన్ని పూర్తిగా రుయా హాస్పిటల్ మీద పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా జిల్లా కలెక్టర్ గారి మీద ఉంది ఈరోజు రా రాజకీయ నాయకులు పోయి అక్కడ వర్గాలు తయారు చేసి అధికారుల మధ్య ఒకరికొకరు విద్వేషాలు పెంచి ఈరోజు రుయా ప్రతిష్టని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అనేది చాలా బాధ్యత రాయిత్యం రాజకీయ నాయకుల ప్రమేయం రుయా హాస్పిటల్లో లేకుండా చూసి రుయా హాస్పిటల్ అనేది పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉంది పేద ప్రజల ప్రాణాలని కాపాడుతూ ఎన్ని కోట్లైనా సరే నిధులు వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్